ఇదే కదా, రైట్. ఈ హైడ్రా పంచాయతీ విన్న తర్వాత ఈ ఫోటోను చూస్తే మీకు అర్థం కావాలి. ఎందుకు అంటే దీంట్లో చాలా విచిత్రమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. హైడ్రా పంచాయతీ ఏంది అంటే, హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితమైతే పర్వాలేదు, ఎఫ్టిఎల్లో కట్టిన నిజమైన అక్రమాలు తొలగించే పరిస్థితి ఉందా అంటే లేదు. హైడ్రాకు సంబంధించి బఫర్ జోన్లో కట్టిన నిర్మాణాలు తొలగించే ఉందా అంటే అది లేదు. ఈ హైడ్రా హైడ్రామా చేస్తున్నది అనేది చాలా క్లియర్ కట్గా కూడా యావత్తు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. సో దీంట్లో ప్రధానంగా ఎక్కడైతే హైడ్రా చిచ్చు మొదలైందో హైదరాబాద్లో, ఈ హైడ్రా చిచ్చు మొదలైన వాళ్ళందరూ కూడా ఇయో ఇక్కడికి క్యూ కడుతున్నారు. ఈ నేత ఎవరో తెలుసు కదా మీ అందరికీ, క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండి. మళ్ళీ చూడండి, ఈయనెవరు? క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇగో ఇక్కడ మాట్లాడుతున్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వాస్తవం ఏంది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు, రేపు పొద్దుగాల భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు, మీకు అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే నా నాలుక మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, ఖచ్చితంగా నీ అన్నది జరుగుతుంది, మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు అంటూ నిన్న రాజగోపాల్ రెడ్డి ఇదే డైలాగ్ను ఒక వేదిక మీద అన్నాడు. ఎందుకు అన్నాడో చెప్పాలా? అయితే ప్రపోజల్ ఇప్పుడు ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నేతల చుట్టూ ఎమ్మెల్యేలు తిరిగిర్రట. అందులో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళట. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉత్తమ్ దగ్గరికి వెళ్ళట. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న దగ్గరికి ఎందుకు పోతున్నారు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికి ఉన్నది? అయితే బట్టన్నకు ఉన్నది, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నది. సరే, బచ్చన్న అంటే కాస్తో కూస్తో చల్లబడతాడు, బచ్చన్న దగ్గర పోయి మన పంచాయతీ చెప్పుకుందామంటే, బచ్చన్న ఉన్ను ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తు మేరా దోస్తు హీ మేరా జాన్ అన్నట్టు వాళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారు. సో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నది అనేది అసలు విషయం. సో ఇలాంటి పరిస్థితులలో ఏం చేసిల్లట అంటే, ఇగో ఇక్కడ ఒక 8 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ ఒక 12 మంది ఎమ్మెల్యేలు, అయితే ఎంతమంది వీళ్ళు? మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు సకసక మన ఉత్తమ్ అన్న దగ్గరికి వచ్చేలాట. ఈ ఉత్తమ్ అన్న దగ్గరికి మరి డైరెక్ట్ వచ్చేలా అంటే రాలే. ఎందుకంటే వీళ్ళ చుట్టూ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వీళ్ళ చుట్టూ పోలీసు వ్యవస్థ ఉంటుంది, మాట్లాడే ఫోన్లను కూడా హ్యాక్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇంకో రకమైన మార్గంలో ఉత్తమ్ అన్న దగ్గరికి వచ్చి, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ఓకే అంటే, మీరు ముఖ్యమంత్రిగా ఓకే, నేను ముఖ్యమంత్రిగా ఏంది రేవంత్ రెడ్డిని దించి నేను ముఖ్యమంత్రిగా ఓకే అంటే, మీరు ఓకే అంటే, ఉత్తమ్ ఓకే అంటే మేము సపోర్ట్ చేస్తామని వీళ్ళు చెప్పిల్లట. వీళ్ళతో పాటు ఇంకొకటి ఏంటంటే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు మంత్రులు ఆల్రెడీ రాయబారం మొదలు పెట్టిల్లట హైకమాండ్ దగ్గర. ఇప్పటికే హైకమాండ్ దగ్గరికి హైడ్రాను ఆపాలంటూ ప్రియాంక గాంధీ దగ్గరికి, అదేవిధంగా రాహుల్ గాంధీ దగ్గరికి ఫిర్యాదులు వెళ్ళినాయి, సోనియా గాంధీ దగ్గరికి ఫిర్యాదులు వెళ్ళినాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ నేతలుగా చెప్పబడే రాష్ట్ర ఇన్ఛార్జ్గా సంబంధించి కేసీ వేణుగోపాల్ అయినా, డీకే శివకుమార్ అయినా, ఇంకో అయినా దీపాదాస్ మున్షి అయినా, వీళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళు ఏకంగా డైరెక్ట్ అధినాయకత్వంలో ఉన్న ముగ్గురు దగ్గరికే వెళ్తున్నారు. ఒకటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గరికే వెళ్తున్న పరిస్థితి కనబడుతుందట. సో దీంట్లో భాగంగానే ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారట. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సపోర్టు మేము చేస్తాం, మాకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వద్దు అనే కోణంలో మేము అందరం జయగొడతామని చెప్తూ వచ్చిల్లట. సరే, మీరేదంటే నేను అది, నేను ఊకుంటున్నా ముఖ్యమంత్రి పీఠం వస్తానంటే